బ్రిటన్కి ఈ అక్రమ చొరబాటుదారుల సమస్య చాలా పెద్దది, వెంటాడుతూనే ఉంటుంది. ఓ పక్కన వద్దని చెప్పి అక్రమ చొరబాటుదారులని శరణార్థుల పేరుతో మనం అవకాశం కల్పిస్తున్నాం, వాళ్ళు ఇక్కడ మా సంపద అంత, అంటే మేము కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకుని మీకు పన్నులు కడుతుంటే ఆ పన్నుల డబ్బులతో మాకు సంక్షేమం చేయడం మానేసి మాకేమో జీతాలు పడిపోతున్నాయి, మాకేమో ఆర్థిక వనరులు పడిపోతున్నాయి, మాకేమో మీ వైపు నుండి ఎలాంటి సంక్షేమం రావట్లేదు, ఈ డబ్బులని తీసుకెళ్ళి శరణార్థులకే ఖర్చు పెడుతున్నారు అంటూ అక్కడ ప్రజల్లో వస్తున్న అసంతృప్తి చల్లారకపోగా రాజుకుంటున్నటువంటి వేళ మరికొంతమంది శరణార్థులు ఆన్ ద వే, అయితే వాళ్ళని శరణార్థులు అనకూడదు, అక్కడికి వచ్చాక వీళ్ళు ఆశ్రయం ఇచ్చాక శరణార్థులు అవుతారు. ప్రస్తుతం చొరబాటు కోసం అని చెప్పి మరొక 1000 మంది చిన్న చిన్న పడవల్లో బ్రిటన్ వైపుకి వస్తున్నారన్నటువంటి ముందుగానే వాళ్ళ గూఢచర్య విభాగం సమాచారం ఇస్తుంది. గూఢచర్య విభాగం సమాచారం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే దారిలో ఆపితే యూరోపియన్ నిబంధనల ప్రకారం తప్పు, అలాగని రానిస్తే వాళ్ళని దగ్గర పెట్టుకుని పోషించాలి. మళ్ళీ ఇది ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్య.